పార్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ మన బాడీలో నర్వస్ సిస్టమ్ను టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రెండవది పెరిఫొరల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ ఇవి రెండు కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలోని పార్ట్స్ ముందుగా బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఇంకా దాని ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం మన బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఆర్గన్ అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కూడా మరి ఇది ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుందో చూద్దాం బ్రెయిన్ని కవర్ చేస్తూ త్రీ మెంబ్రెయిన్స్ ఉంటాయి ఈ మెంబ్రెయిన్స్నే మెనింజస్ అంటారు ఇవి బ్రెయిన్ని మాత్రమే కాదు స్పైనల్ కార్డ్ని కూడా కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తాయి ఈ మెనింజస్లో ఒక లేయర్కి మరొక లేయర్కి మధ్యలో కొంత గ్యాప్ ఉండి ఆ గ్యాప్లో ఒక లిక్విడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది ఆ ఫ్లూయిడ్ని మనం స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాము ఈ స్పైనల్ ఫ్లూయిడ్ మన బ్రెయిన్ని షాక్స్ నుంచి ఇంజురీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మెనింజస్కి బయట పై భాగంలో ఒక హార్డ్ బోనీ స్ట్రక్చర్ ఉంటుంది అంటే బోన్తో తయారైన ఒక హార్డ్ స్ట్రక్చర్ మన బ్రెయిన్ మెనింజస్ని ఓవరాల్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దీన్నే మనం క్రేనియం లేదా స్కల్ అని అంటాము సో అవర్ బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏ హార్డ్ బోనీ స్ట్రక్చర్ కాల్డ్ క్రేనియం ఇప్పుడు బ్రెయిన్లోని డిఫరెంట్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం బ్రెయిన్ను త్రీ మేజర్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు అవి ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ ఇంకా హైన్ బ్రెయిన్ ఈ ఫోర్ బ్రెయిన్లో ఫ్యాక్టరీ లోబ్స్ సెరిబ్రమ్ ఇంకా డయాన్సెఫ్లాన్ అనే పార్ట్స్ ఉంటాయి మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్ అనే పార్ట్స్ ఉంటాయి ఇక హైన్ బ్రెయిన్లో సెరిబెల్లం ఇంకా మెడుల్లో ఆబ్లాంగట అనే పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు వీటి ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఫోర్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్లోని ఫ్యాక్టరీ లోబ్స్ ఇవి క్లబ్ షేప్లో ఉంటాయి క్లబ్ అంటే గదలు గద ఆకారంలో ఉండి ఇవి బ్రెయిన్ని కింద నుంచి చూసినప్పుడు మాత్రమే కనపడతాయి దట్ మీన్స్ వీ కెన్ సీ దెమ్ ఓన్లీ ఫ్రమ్ ద వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ ది బ్రెయిన్ ఇవి మనం స్మెల్ని సెన్సేషన్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తాయి ఫోర్ బ్రెయిన్లో సెకండ్ పార్ట్ సెరిబ్రమ్ ఇది బ్రెయిన్లో నుంచి బయటకు కనిపించే పెద్ద పార్ట్ ఈ సెరిబ్రమ్లో టూ లోబ్స్ ఉంటాయి వీటినే సెరిబ్రల్ హెమీస్ఫియర్స్ అంటాము సెరిబ్రమ్ యొక్క సర్ఫేస్ మీద చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి ఈ ఫోల్డ్స్లో పైకున్న ఎలివేషన్ని గైరీ అని ఇలా లోపలగా ఉన్న గ్రూవ్స్ లేదా డిప్రెషన్ని సల్సై అని అంటారు ఈ సల్సై ఒక్కొక్క హెమిస్పియర్ను నాలుగు లోబ్స్గా డివైడ్ చేస్తుంది అవి ఫ్రాంటల్ లోబ్ పెరైటల్ లోబ్ ఆక్సిపిటల్ లోబ్ టెంపరల్ లోబ్ ఇప్పుడు ఈ సెరిబ్రం యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం సెరిబ్రం అనేది మన మెంటల్ ఎబిలిటీస్కు సెంటర్గా పనిచేస్తుంది అంటే మన థింకింగ్ మన మెమరీ రీజనింగ్ పెర్సెప్షన్ ఎమోషన్స్ స్పీచ్ మొదలైనవన్నీ కూడా ఈ సెరిబ్రమే కంట్రోల్ చేస్తుంది ఇంకా కోల్డ్ హీట్ పెయిన్ ప్రెషర్ మొదలైన సెన్సేషన్ను కూడా అనాలసిస్ చేసి వాటికి తగ్గ రెస్పాన్సెస్ను మన శరీబ్రం ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్ బ్రెయిన్లో నెక్స్ట్ పార్ట్ డయాన్సెఫ్లాన్ ఇది శరీబ్రంకు మిడ్ బ్రెయిన్కు మధ్యలో ఉండే పార్ట్ ఈ డయాన్సెఫ్లాన్ థాలమస్ ఇంకా హైపోతాలమస్ అనే రెండు పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది ఈ డయాన్సెఫ్లాన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇది పెయిన్ టెంపరేచర్ లైట్కి చెందిన సెన్సరీ ఇంపల్సెస్ను బ్రెయిన్లోని సెరిబ్రల్ కార్టెక్స్కు పంపడం అక్కడి నుంచి వచ్చే మోటార్ సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుని మజిల్స్కి పంపడం ఇలా ఒక రీలే సెంటర్ లాగా పనిచేస్తుంది ఈ డయాన్సెఫ్లాన్ మన బాడీలోని మస్కులర్ యాక్టివిటీస్కు ఒక రిఫ్లెక్స్ సెంటర్ లాగా పనిచేస్తుంది ఇంకా యాంగర్ లాంటి ఎమోషన్స్ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అలాగే మన బాడీలోని వాటర్ బ్యాలెన్స్ బ్లడ్ ప్రెషర్ బాడీ టెంపరేచర్ స్లీప్ హంగర్ ఇవన్నీ కూడా ఈ డయాన్సెఫలాన్ కంట్రోల్లో ఉంటాయి డయాన్సెఫలాన్లోని హైపోథాలమస్ అనే పార్ట్ పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుంది సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన ఇండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉండే గ్లాండ్యులర్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుంటాం ఇక బ్రెయిన్లోని సెకండ్ పార్ట్ మిడ్ బ్రెయిన్ ఇది ఫోర్ బ్రెయిన్ ను బ్రెయిన్ను బ్రెయిన్ ను కలిపే చిన్న స్టాక్ అంటే ఒక కాడ లాంటి పార్ట్ ఇది స్పైనల్ కార్డ్కి బ్రెయిన్కి మధ్య ఒక రిలే సెంటర్ లాగా పనిచేస్తుంది అలాగే మన సైట్కి హియరింగ్కి సంబంధించిన రిఫ్లెక్సెస్ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది తరువాతది హైన్ బ్రెయిన్ ఇందులో సెరిబెల్లం ఇంకా బ్రెయిన్ స్టెమ్ అనే పార్ట్స్ ఉంటాయి ఈ బ్రెయిన్ స్టెమ్ పాన్స్ వరోలి అండ్ మెడుల్లో అబ్లంగటా అనే టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది ముందుగా సెరిబెల్లం గురించి చూద్దాం ఇది మెడుల్లో అబ్లాంగటాకు పై భాగంలోను శరీబ్రంకు క్రింది భాగంలోనూ ఉంటుంది శరీబ్రంలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా రెండు లోబ్స్ ఉంటాయి ఈ లోబ్స్ని సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అంటారు శరీబ్రంలో ఉన్న హెమిస్పియర్స్ని సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటే సెరిబెల్లంలో ఉండే హెమిస్పియర్స్ని సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అంటారు ఈ సెరిబెల్లం మన బాడీ పోస్చర్ను బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది మనం నిటారుగా నిలబడి ఉండాలంటే మన బాడీలో కొన్ని మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని మజిల్స్ రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది ఇదంతా కూడా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మన సిరివెల్లం ఈ కాంట్రాక్షన్స్ని రిలాక్సేషన్స్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది సో నెక్స్ట్ మెడుల్లో ఆబ్లాంగట ఇది బ్రెయిన్లోని చివరి పార్ట్ ఇది మన హార్ట్ లంగ్స్ ఇంకా బ్లడ్ వెజల్స్ యొక్క ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే స్వాలోయింగ్ కాఫింగ్ స్నీజింగ్ వామిటింగ్ ఇలాంటి రిఫ్లెక్సెస్ను కూడా ఈ మెడుల్లో ఆబ్లాంగట కోఆర్డినేట్ చేస్తుంది సో ఇవి బ్రెయిన్లోని డిఫరెంట్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ నెక్స్ట్ వీ సీ అబౌట్ స్పైనల్ కార్డ్ మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడిస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి